తాజాగా ఈ ప్రశంసలతో కొంతమంది విశ్లేషిస్తున్న అంశం ఏంటి అంటే సంక్షేమ పథకాల విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఏడాదిలో ఏ స్థాయిలో పెద్దపేట వేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ప్రధానంగా కాపు సామాజిక వర్గాన్ని చూసుకుంటే ఆయన కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వాళ్ళందరికీ వాళ్ళందరి సమస్యలు తీర్చే విధంగా కృషి చేయడం ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని ఆయన ఎంచుకున్నారు ప్రశంసించడానికి జగన్ మోహన్ రెడ్డి గారి ముందు లేదంటే భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ స్ట్రాటజీ ప్లే చేశారు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం దీన్ని మీరు ఎలా చూస్తారు నిజమే అనుకోవచ్చా కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే కేవలము కాపు సామాజిక వర్గం నాకు అండగా ఉంటాదని పెట్టాడు కానీ ఉందా అండగా లేదండి ఆయనకు అండగా ఉంటే వాళ్ళ జిల్లాలే ఎందుకు ఓడిపోతారు సార్ క్లీన్ చిట్ ఎందుకు అవుద్దండి yes. మనము చెప్పే మాటలను నమ్మడానికి కూడా ఒక విశ్వసించాలి మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలంటే విశ్వసించాలంటే నా దగ్గర ముందు విశ్వాసం ఉండాలి కదా నేనే తప్పటడిగేసి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటుకు పడవ మీద ఒకటి పడవ కింద ఒక కాలేస్తే ఎలా నమ్ముతారండి మీరు రాజకీయంగా వచ్చారు మీ పార్టీ పరంగా ఓకే మీరు పార్టీ పెట్టారు బ్రహ్మాండంగా ఉంది మీరు ఒక అవినీతి పార్టీ అని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు నువ్వు ఆ పార్టీకి అండ కొమ్ము కాసినప్పుడే మీ పరిస్థితి వేరుగున్నది అప్పుడే కాపులు మిమ్మల్ని వదిలేశారు కాపులందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పరిపాలన గురించి ఆయన గొప్పగా చేస్తున్నాడు ప్రతి పథకము కాపు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అందరికీ చేరువ అవుతున్నాయి ఓసీలలో కూడా పేదవాడికి నిరుపేదలు పేదవాళ్ళు అనేవాళ్ళు మీ కులం లేరా ఓసీలలో కోటీశ్వరులు లేరా ఆ రోజు ఆయన క్లియర్గా చెప్పాడు ఓసీలలో ఎస్సీలలో కాపులలో ప్రతి పేదవాడిని నేను పలకరిస్తాను ప్రతి పేదవాడికి నేను సహాయంగా ఉంటానన్నాడు ఆయన నమ్మకపోవడానికి కారణం కాపులు ముద్రగడ పద్మనాభం గారు అన్ని రోజులు ధర్నా చేస్తే అన్ని రోజులు ఆయన ఇబ్బంది పడితే ఒక్కరోజన్న వెళ్ళి అయ్యా నువ్వు కాపుల కోసం చేస్తున్నావు నీకు నేను అండగా ఉన్నాను నేను ఏ రోజన్నా చెప్పావా ఎంతప్పటికీ అయితే అటు అవ్వకపోతే ఇటు ఎందుకంటే మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉండొచ్చు నేను కాదంట్లా మీరు కొంత ఫైనాన్స్గా కరెక్ట్గా లేరు ఆ ఫైనాన్స్ కావాలంటే మీరు ఎవరో ఒకరు ఇచ్చే నీడను చేరుకోవాలి ఆ నీడ మీకు చంద్రబాబు నాయుడో లేకపోతే బీజేపీ ఏదో ఉండొచ్చు రాబోయే రోజులలో జనాలంత అమాయకులు కాదు మీరు చెప్పిన టెండానికి ఒక గుర్తింపు ఉండాలి మనిషికి ఒక నమ్మకం ఉండాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు అండగా ఉంటాడు అనే నమ్మకం కావాలి ఆ నమ్మకాన్ని శత్రువైనా మిత్రుడైనా దాన్ని పాటించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కాదు 29 స్టేట్లలో కాదు ప్రపంచంలో మాట ఇస్తే తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబము అటువంటి మాటను కలిగిన వ్యక్తి అయితేనే నమ్ముతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి